పటాకుల మోత ఇంకా కూడా ఇనబడుతుంది కదా ఇయాల కూడా దివిల పండగ చేసుకుంటున్నారు మరి నోములు లక్ష్మి పూజలు జరిగినాయి పొద్ముఖి ఇంట్ల ముంగట దీపాలు ముట్టించిండ్రు పిల్లలకు బడికి సెలవే కాబట్టి అడుగుబడుగు ఉన్న పటాకులన్నీ ఇయాల్టితోని కతం చేసి ఉండొచ్చురు మరి చూసొద్దాం పాండ్రి అంతటా పండగ ముచ్చట్లు ఏమేం ఉన్నాయో दर्शनम चेसुकोवाले शिक्कल तीसुकोवाले चार्मिनार भाग्यलक्ष्मी अम्मवारी गुडिला खजाना कोसम गिट्ला लाइन्लु कट्टिन्रु भक्तुलु గల్లెలా భక్తులేషన పైకంతోని తయారు చేస్తారు శిక్క మీద అమ్మవారి బొమ్మ ఉంటది ఒక్కొక్కరికి ఒకటే కొందరు పిల్లల్ని కూడా లైన్లో పెట్టిండ్రు ఇంకోటి వస్తదని మరి శిక్కలు ఏం చేస్తారంటే దేవుడి దగ్గర పెట్టి లాకర్లో పెట్టుకుంటాం డబ్బులు వస్తాయి ఇంట్లో బీర్వల దేవుని పటాల కాడ వ్యాపారాలు చేస్తోళ్ళు గల్లెలు పెట్టుకుంటారు కలిసి వస్తదని అయ్యో తెలుసుంటే మింగుడా ఓదుమని రంది వడకురి బేస్తారం దాకా మంచుతారట అమ్మవారి దర్శనం చేసుకొని ఖజానా తెచ్చుకోరి పండుగ పూట పటాకులు ముట్టిచ్చుడైతే షిండగలేదు కరీంనగర్లా సమాధుల కాడ దీపాలు ముట్టిచ్చి పటాకులు గాల్చి పెద్దలం దల్సుకున్నారు దేశమంతటా నరకాసుర దహనాలు జరిగినాయి ఉజ్జయినిలా మహాకాళేశ్వరునికి పెద్ద పూజలైనాక కాకరొత్తులు గాల్చిండ్రు భక్తులు హిమాచల్ ప్రదేశ్లా జవాన్లకు మిఠాయిల దినవెట్టి శుభాకాంక్షలు చెప్పిండు ప్రధాని సారు మధ్యప్రదేశ్లా ఆవులకు పూజలు చేసి అటెన్క మనుషుల మించి దొక్కిచ్చిండ్రు ఇట్లా చేస్తే మంచి జరుగుతుందని నమ్మికట అహ్మదాబాద్లో నారాయణ స్వామికి అన్నకూట మహోత్సవం చేసి వందల రకాల స్వీట్లతోని నైవేద్యం పెట్టిండ్రు కరెంటు బుగ్గల ఎలుగులా గిట్ల మెరిసింది అమృత్సర్ స్వర్ణ దేవాలయం అయోధ్య సరియు నది ఒడ్డున 22 లక్షల దీపాలు ముట్టించి గిన్నిస్ రికార్డు కొట్టిండ్రు